లక్ష్మీనారాయణ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లక్ష్మీనారాయణ గారు నేను చెప్పినప్పుడు మీరు ఆపండి ప్లీజ్. మీరు ఒక్కరే మాట్లాడుకోండి, మీరు అఫ్ కోర్స్ మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు కాదంటలేదు, కానీ ఇతర ప్యానలిస్ట్ కూడా వారి ఒపీనియన్ కూడా తీసుకోవాలి ప్లీజ్. నేను చెప్పినప్పుడు మీరు ఆగాలి లక్ష్మీనారాయణ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. బాజీ గారు, ఈ రోజు జరిగిన మీటింగ్ తదనంతర పరిణామాల మీద మీరేమంటారు? ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈవేళ జరిగిన ఒక చారిత్రాత్మక మీటింగ్ గా నేను భావిస్తా ఉన్నాను. కారణం ఏంటంటే, మరి గతంలో ఈ 10 ఏళ్ల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కానివ్వండి, అంతకుముందు పరిపాలించిన చంద్రబాబు గారు కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, వీళ్ళెవరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ పరిష్కారం చేద్దాము ఈ ఇష్యూస్ ని అనే దృక్పథంతో అయితే చర్చలు జరగలేదు. 31 సార్లు కేంద్రం యొక్క సమక్షంలో మీటింగులు జరిగినప్పటికీ కూడా ఒక సానుకూల పరిష్కారాల మార్గంగా అయితే వెళ్ళలేదు. కానీ ఈ రోజు జరిగిన సమావేశం మరి ఒక సానుకూల దృక్పథంతో ఉంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీనికి ముఖ్యంగా ముందుగా రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఇనిషియేటివ్ కి మేము ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మిత్రుడు, మరి ఆయన చంద్రశేఖర్ గారు ఎవరో ఆయన మాట్లాడుతున్నారు, ఆంధ్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి మోకరిల్లుతున్నాడని. అది చాలా తప్పండి, మోకరిల్లటం కాదు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఈ అపరిష్కృత సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటామండి? దీనికి ఏదో ఒక రోజు ఎక్కడో ఒక పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఇరు ముఖ్యమంత్రులు కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారండి. కాకపోతే ఏంటంటే, ఈవేళ జరిగిన దాంట్లో కమిటీలు వేశారు, రాజకీయపరమైన కమిటీ ఒకటి, ఎందుకంటే పొలిటికల్ ప్రభావితం అయ్యే అంశాలని సమన్వయం చేయడానికి మంత్రులతో కూడిన కమిటీ, అట్లాగే టెక్నికల్ ఇష్యూస్, ఏదైతే ఈ నదీ జలాల అంశాలు కానివ్వండి, ఆస్తుల విషయం కానివ్వండి, ప్రాపర్టీస్ వాల్యూస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ అంశాలని సమన్వయం చేయడానికి అధికారులతో కమిటీ వేశారు. ఇది సుపరిణామం ఖచ్చితంగా. నేను అనుకుంటున్నాను ఈసారి ఫలప్రదమైన రిజల్ట్స్ తో వస్తాయనుకుంటున్నాను. ఎందుకంటే సెక్షన్ 9 కాంప్లికేటెడ్ సెక్షన్ 9 ఆల్మోస్ట్ ఆల్ అన్ని అయిపోయిన అంశాలే. మరి కాకపోతే ఏంటంటే, ఇందాక మరి ఒక కొన్ని వార్తలు వచ్చినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కోర్టులో ఆంధ్రప్రదేశ్ లో వాటలు అడుగుతున్నట్టుగాను, అట్లాగే హైదరాబాద్ బిల్డింగ్ 3 బిల్డింగ్ ప్రధాన సిఏడి బిల్డింగ్ కానివ్వండి, లేక్ గెస్ట్ హౌస్ కానివ్వండి, ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అడిగారని వార్తలు వస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదు కానివ్వండి. అయితే టీడీటీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాటాడటం అనేది అంత సహేతుకం కాదు అనేది నా ఉద్దేశం. అడిగితే కనుక కారణం ఏంటంటే, భాగస్ వాళ్ళు కూడా ఎవరు, తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలే, వారు కూడా తిరుమల దైవ సన్నిధిలో రావచ్చు వెళ్ళొచ్చు, చక్కగా అవినాభ సంబంధాలతో ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనలేము, ఆహ్వానిస్తాం స్వాగతిస్తాం కూడా ఆంధ్ర ప్రజలు. అట్లాగే పోర్టుల్లో మరి వాటాలు ఇవ్వడం కూడా అంత సాధ్యమయ్యే పని కాదు. దీన్ని ఈ విషయంలో ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని స్థలం ఇస్తాము, మీ బిల్డింగ్లు కట్టుకోండి అన్న దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. మంచి పాజిటివ్ దృక్పథంతో రేవంత్ రెడ్డి గారు చెప్పారని అనుకుంటున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైనా కానీ ఇవాళ జరిగిన పరిణామాలు చాలా మంచి పరిణామాలు. భవిష్యత్తులో ఎన్నో సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న జటిలమైన అంశాలన్నిటికీ కూడా ఒక పురుష్టాప్ పడొచ్చు అని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఒక్క కేఆర్ఎంబి, ఇది కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తప్ప మిగతా అంశాలన్నీ కూడా ఇరు రాష్ట్రాల పరిధిలోనివే, కేంద్రం దాకా వెళ్ళే పని ఉండదు. ఒక్క కేఆర్ఎంబి మేనేజ్మెంట్ అక్కడ దాని యొక్క ఖర్చులు వ్యవహారం విషయమంటే మరి కేంద్రం యొక్క పరిధిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి నా అభిప్రాయం ప్రకారంగా ఈవేళ చరిత్రాత్మక రోజు, చరిత్రలో నిలిచిపోయే రోజు. చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యంగా ఎంతో అభినందించాల్సిన అవసరం.